हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। बिग बॉस मरो अपडेट तो मैं मुझे वच्चा। बिग बॉस उल्टा पुल्टा सीजन लो ऊहिने ट्विस्ट उठाएंत ऊहिचार ऊहिची ऊहंगा सीजन 7 उड़बोदी होश नागार्जुन गार मुदे चपार। अच्छे लाचिंग एपिसोड मिनाईस्ते गत 30 रोजल का सागत आट अच्छे मरी नागार्जुन चप्पन ऊहातीत लेकिन सीजन कंटे काफरेंट उपच्छ पवरस्त्र कांसप्ट तो नलगरे इंट सभ्यु काव आ तरवा शिवरा शिवाजी पवरास्त्रा తీసుకెళ్లి మళ్ళీ కంటెస్టెంట్ గా పెట్టడం, ఐదో వారంలో మొత్తం పవరాస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం, ఈ వారం క్యాప్టెన్ టాస్క్ పెట్టి క్యాప్టెన్ కాబోయే వాళ్ళకి సూపర్ పవర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా గత సీజన్ల కంటే భిన్నంగానే ఉన్నాయి। అయితే కంటెస్టెంట్లలో చొచ్చు బ్యాచ్ మొద్దు ముఖాలు ఎక్కువ ఉండడంతో బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ టాస్క్లు ఇస్తున్నా కూడా ఈ చొచ్చు బ్యాచ్ అతి తెలివితేటలకు పోయి టాస్కులను నీరుగారుస్తున్నారు। ఇప్పుడు ఇదే చొచ్చు బ్యాచ్ తో ఆటను ముందుకు తీసుకెళ్తే ఆడియన్స్కి ఏమాత్రం ఆసక్తికరంగా కనిపించదు, కాబట్టి బిగ్ బాస్ 2.0 అస్త్రాన్ని బయటకు తీయబోతున్నారు। అది ఈ శని ఆదివారంలోనే చూడబోతున్నారు। మీరు ఊహించనివి ఈ వారం చాలా జరుగుతాయి అని నాగార్జున గారు ముందే హింట్ ఇచ్చారు। ఇక బిగ్ బాస్ అయితే బిగ్ బాస్ గేమ్ గేర్లు మార్చబోతున్నారు అని హౌజ్లో అనౌన్స్మెంట్ చేసి హౌజ్లో ఉన్న కంటెస్టెంట్ని హెచ్చరించారు। అయితే వచ్చే ఆదివారం నాడు బిగ్ బాస్ 2.0 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ఉండబోతుంది। సీజన్ 7 లాంచింగ్ ఏ రోజు ఎలాగైతే జరిగిందో సేమ్ అదే విధంగా ఈ 2.0 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగబోతుందని లీకులు బయటకు వచ్చాయి। దీనిలో భాగంగా మొత్తం 7 కొత్త కంటెస్టెంట్ని బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు పంపబోతున్నారు। బిగ్ బాస్ హౌస్ తెలుగు హిస్టరీలో ఒకేసారి ఇంతమంది కంటెస్టెంట్ని హౌస్లోకి పంపడం ఇదే తొలిసారి। సీజన్ 7ని 14 మెంబర్స్తో ప్రారంభించినప్పుడే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని చెప్పకనే చెప్పారు। మొత్తం 14 మందిలో 4 కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయారు, హౌస్లో మిగిలింది 10 మంది। ఇక 10 వారాల ఆట సాగి టాప్ 5లో 5 ఉండాలంటే ఖచ్చితంగా 15 నుండి 17 మంది కంటెస్టెంట్ కావాల్సిందే, కాబట్టి ఇప్పుడు హౌస్లో ఉన్న 10 మందికి తోడు మరో 7 వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి పంపించబోతున్నారట। ఈ బిగ్ బాస్ 2.0 లాంచింగ్ ఎపిసోడ్లో ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే హౌజ్లో 10 కంటెస్టెంట్లో ఒకేసారి 3 ఎలిమినేట్ చేస్తారని టాక్ కనిపిస్తుంది। ఒకరిని సీక్రెట్ రూమ్కి పంపించి ఇద్దరిని ఎలిమినేట్ చేయబోతున్నారట। అప్పుడు కొత్తగా 7 హౌజ్లో ఉండే వాళ్ళు 7 మొత్తం 14 మందితో ఆట రంజుగా మార్చే ప్లాన్ చేస్తున్నారని బిగ్ బాస్ నుంచి లీక్స్ అందుతున్నాయి। ఇది జరుగుతుందో లేదో అనుమానం, కానీ ఇది జరిగితే మాత్రం సీజన్ 7లో 7x7 మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతుంది। అయితే హౌజ్లోకి వెళ్ళబోతున్న 7 కంటెస్టెంట్లో 4 పేరు దాదాపు కన్ఫర్మ్ అయినట్టే, అందులో ఒకటి అర్జున్ అంబటి, అంజలి పవన్, సింగర్ బోలే షవాలి, పూజామూర్తి, ఈ 4 దాదాపు కన్ఫర్మ్ అయ్యారు। అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సింగర్ దామిని రతికలతో సైతం సంప్రదింపులు జరుపుతున్నారట బిగ్ బాస్ మేకర్స్. అయితే వీళ్ళిద్దరికి బిగ్ బాస్ షో ద్వారా జరిగిన డ్యామేజ్ దృష్ట హౌజ్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదారా, దానికి తోడు పేమెంట్ విషయంలో కూడా ముందు ఎంతైతే ఇచ్చారో అదే పేమెంట్ అనడంతో అటు దామిని ఇటు రతికలు బిగ్ బాస్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదట। అయితే చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు, జరిగిన డ్యామేజ్ ఎలాగో జరిగింది, కనీసం ఈసారి అయినా వెళ్ళి నష్ట నివారణ చర్యలు తీసుకుంటే మంచిది అనుకుంటే మాత్రం రతికతో పాటు దామిని కూడా బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లిస్ట్లో ఉండొచ్చు। మొత్తానికైతే బిగ్ బాస్ 2.0 లాంచింగ్ బిగ్ బాస్ లవర్స్లో ఆసక్తిని పెంచేస్తుంది। పైన చెప్పిన 4 కాకుండా మరో హాట్ బ్యూటీ పేరు వినిపిస్తుంది, ఈమె కనుక బిగ్ బాస్ హౌజ్లోకి వస్తే హౌజ్లో ఉన్న కూరలంట పంట పండినట్టే, ఆమె ఎవరో కాదు నయని పావని।